ఇంకొక మెయిన్ విషయం ఏమంటంటే మీ ప్రీతమ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు నాకు ఒక కొద్ది గంటల క్రితం వచ్చిన వార్త ఏమంటంటే వారు కొద్ది మంది పోలీస్ అధికారుల తోటి కూడా కలిసి సంబంధం లేదు పోలీస్ అధికారులకి కానీ మేబీ కొంత చెప్పాలి అంటే అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన కొద్ది మంది పోలీస్ అధికారుల తోటి కలిసి ఒక కేసు నా మీద పర్హాప్స్ అండర్ 499 ఆర్ ఓన్లీ అండర్ 500 పరువు నష్టం దావాకి ఏలూరు డిస్ట్రిక్ట్ కోర్టులో మరి ఈ పాటికి ఫైల్ అయిందో లేకపోతే రేపు ఫైల్ చేస్తారో తెలియదు. నేను ఆయనకి పరువు నష్టం కలిగించానట. ఏంటంటే నాకు ఎన్నో రిప్రజెంటేషన్స్, దయచేసి మీకు మళ్ళీ ఇంకొకసారి ఏం తెలియజేసుకుంటున్నాను, ఆ సంబంధిత మంత్రి గారికి గౌరవనీయ లేని ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకునేది ఏంటంటే మీ బొమ్మతో నెగ్గినా ఎలా నెగ్గినా నేను నెగ్గాను, నేను అక్కడ ఒక ప్రజాప్రతినిధిని, అది తమరు గుర్తించాలి. ప్రజాప్రతినిధికి చాలా రిప్రజెంటేషన్స్ వస్తూ ఉంటాయి. ప్రజాప్రతినిధికి వచ్చిన రిప్రజెంటేషన్స్లో అయ్యా ఈ గ్రామంలో మమ్మల్ని ఈ పలానా మంత్రి గారి అనుచరులు అండి, మంత్రి గారికి బాగా క్లోజ్ అండి, వీరు డిమాండ్ చేస్తున్నారు, నేను కూడా మంత్రి గారు డబ్బులు తినేసాడని చెప్పలా, ఈ పలానా వ్యక్తులు ఈ ఊర్లో ఈ గ్రామంలో ఈ వ్యక్తి ఇంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే నేను ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు ఈ రకంగా మనకు రిప్రజెంటేషన్లు వస్తున్నాయి, దీనికి మీరు స్పందిస్తే బాగుంటుంది, మీరు ఏదన్నా ఒక హెల్ప్ లైన్ నెంబర్ లాంటిది ఇస్తే వాళ్ళు ధైర్యంగా కంప్లైంట్లు ఇవ్వగలరు. ఎందుకంటే మనం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుందని చెప్పి అనుచితంగా వారి దగ్గర ఇలా డబ్బులు గుంజేయటం అనేది, వారి పుస్తులు అమ్మిస్తున్నామని చెప్పి మహిళా మనులు కూడా చాలా ఎక్కువ ఫ్రీడమ్తో నాకు ఫోన్ చేసి కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. దయచేసి యు గెట్ అన్ ఇంపార్షియల్ ఎంక్వైరీ డన్ అంటే మంత్రి గారి కాన్స్టిట్యున్సీలోనే కొద్దిమంది మీద దాడి జరిగింది, ఆ దాడి జరిగిన వాడు కంప్లైంట్ వెళ్తానికి వెళ్తే వారి మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీకి కంప్లైంటే ఎవరైతే వీణు కొట్టారో వాళ్ళే వెళ్ళి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. దీని మీద విచారించమని మాత్రమే, అలాగే ఒకళ్ళిద్దరు శాసనసభ్యులు సంబంధించిన దాంట్లో కూడా వస్తే ఆ శాసనసభ్యులు కూడా నన్ను అనరాని మాటలు అన్నారు, నేను వారు రక్తం తాగానని కూడా మొన్న కొన్ని ఛానల్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరు రక్తం ఎవరు తాగేశారు, ఎంతలా తాగేశారు అన్నది ఆ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు కాబట్టి దాన్ని నేను పెద్దగా ఖండించవలసిన అవసరం లేదు, ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. నేను ప్రభుత్వానికి పరువు నష్టం రాకూడదు, ప్రతిష్టాత్మకంగా మీరు 30 సంవత్సరాల పాటు పదవిలో ఉండాలి అన్న ఒక మంచి ఆకాంక్షతో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మీరు కేటాయించాలని అనుకుంటే కంచే చేసి చేను వేసినట్టుగా అవుతుందేమో. గృహ నిర్మాణ మంత్రి నియోజకవర్గంలోనే ఈ అక్రమాలు జరిగితే, మళ్ళీ చెప్తున్నాను గృహ నిర్మాణ మంత్రి నేనే అంటల, ఆయన నియోజకవర్గంలోనే ఇన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పి అంటున్నప్పుడు సాక్షాత్తు జిల్లా ముఖ్య అధికారైన కలెక్టర్ ముత్యాలరాజు గారికి నేను అది చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్లు వస్తే కంప్లైంట్ చేసిన వాళ్ళని తన్ని సరే ఏదో చేశారు, ఇంత చేసి ప్రభుత్వం మీకు ఇందులో సంబంధం లేదు, మీరు మచ్చలేని నాయకుడు అని ప్రజలకి తెలుసు నాకు తెలుసు, కానీ మీకు మీ ప్రతిష్ట మసకబారుతుంది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వానికి పరువు నష్టం రాకూడదు అని చెప్పి నేను భావిస్తే నా మీద మీ మంత్రితో పరువు నష్టం దావా వేయించటం అనేది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు. దానివల్ల నాకేమో నష్టం లేదు, ఆ కోర్టులోనే కొట్టేయచ్చు లేదంటే పై కోర్టులో అన్నా కొట్టేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఆ కంప్లైంట్ వేయాలనుకున్న వ్యక్తి అతనికి సలహా ఇచ్చిన ఒక ప్రముఖ సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్ మర్చిపోయిన ఫ్యాక్ట్ ఏంటంటే నేను ప్రజాప్రతినిధిని అన్న సంగతి మర్చిపోయారు. ప్రజాప్రతినిధిగా ఒక ప్రజాప్రతినిధికి వచ్చిన రిప్రజెంటేషన్ని నేను టీవీల్లో మాట్లాడినా ఇలాంటి రిప్రజెంటేషన్ వచ్చింది, ఇది నేను సంబంధిత శాఖకి పంపిస్తున్నాను అని చెప్పి చెప్పినప్పుడు అందులో పరువు నష్టం ఏమీ లేదండి, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ ఓన్లీ బీ పెర్ఫార్మింగ్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే ఇటువంటి చర్యలకి పాల్గొనకుండా ఉండటం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. మరి సలహా ఇచ్చింది మీరే అయితే మీ ఇష్టం, దానివల్ల నాకు పెద్దగా వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు, ప్రభుత్వానికే
కొంచెం మచ్చ రావచ్చు ఒకవేళ నిజంగా ఆయన ప్రెస్టేజ్ పోయింది నిజంగానే ఆయన ఒక ఆయన మనుషులు ఒక పైసా కూడా తినలేదు ఎందుకంటే ఆయన మనుషులు తిన్నా మచ్చ ఆయనకు వస్తుంది ఆయనకు వచ్చిన మచ్చ మీకు వస్తుంది కాబట్టి మీరంటే ఉన్న ఆపేక్షతో నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీ కేబినెట్ లో ఉన్న మంత్రి తప్పుపట్టి ఈ రకంగా మీ పరిపాలనలో ఉన్న పోలీస్ అధికారుల పేర్లన్నీ నేను తర్వాత చెప్తా డిటైల్స్ అన్నీ ఉన్నాయి ఏ టైం లో కలిశారు మొత్తం అన్నీ కూడా చెప్తాను అవసరమైనప్పుడు చెప్తా ఆ సామాజిక సంబంధించిన అధికారి చెప్పారు సో కాబట్టి దయచేసి మీరు ఇటువంటివి రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ వచ్చే చర్యలు ఏమీ తీసుకోవద్దని అంతగా అవసరం అనుకుంటే ఏమో ఈ విషయంలో ఏసీబీ వారితో సిఐడి కాదు ఏసీబీ వారితో డెఫినెట్ గా ఒక ఉన్నత విలువలు గల అధికారి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నారు సో ఏసీబీ కి ప్రత్యేకంగా ఈ కేసు డీల్ చేయమని నిజంగా అవినీతి ఎంత జరిగిందో సీతారామనేల గారికి అప్పచెప్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉంది వీలైతే ఆయనకి అప్పచెప్పండి ఇది ముఖ్యంగా ఈ రోజు ఈ రచ్చబండలోని వార్తలు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి బ్రీఫ్గా ఏమి లేవా ఓకే థ్యాంక్ యూ